హాయ్, వెల్కమ్ టు మాధురి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ నేను మీ ముందుకు ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఫ్రెండ్స్, మనం ఈ మధ్య చూస్తున్నాం ఫ్రెండ్స్, కరోనాతో ఎంతోమంది జనాలు అతలాకుతలమవడం చూస్తున్నాం. అదేవిధంగా కరోనా రకరకాలుగా మనకు వ్యాపించడం చూస్తున్నాము. అదేవిధంగా కరోనా బారిన పడి ఎంతోమంది మరణించి ఉన్నారు కూడా. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు అంతా ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా నాది ఒక చిన్న మనవి, ఎవరైతే ఇంకా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో వారు త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం అసలు విషయంలోకి వెళ్దాం. కరోనాకు సంబంధించినటువంటి మరొక వేరియంట్ డెల్టా ప్లస్ తొలి కేసు ఏపీలో నమోదైనట్టుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క డెల్టా ప్లస్ కరోనా వైరస్ సంబంధించినటువంటిది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో స్వల్పంగా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ కేసుల వారిగా పరిశీలించినట్లయితే ఇంకా మహారాష్ట్రలో 22 కేసులు, మధ్యప్రదేశ్లో 6 కేసులు, కేరళలో 2 కేసులు మరియు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో 1 కేసు నమోదైనట్లు తెలుస్తుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 40 కరోనా డెల్టా ప్లస్ కేసులు నమోదు కాగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉండడం తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేస్తుంది ఫ్రెండ్స్. ప్రజలంతా ఎంతో అప్రమత్తంగా ఉండవలసిన తరుణం ఇది. కాబట్టి ఈ యొక్క కరోనా వ్యాధిని తరిమి కొట్టడానికి ప్రజలంతా ముక్కుముడిగా కరోనా యొక్క నిబంధనలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈనాటి యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం. మరొక ముఖ్యమైనటువంటి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. నా యొక్క ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వారు త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో మీకు వచ్చే అవకాశం ఉంటుంది.